Hi, hello. Welcome to Crazy Foods with Kiran. So, variety chicken biryani recipe tells kodaniki munduga manaki kottimira kavali. Adi kuda kottimira kaadalandi. Enti mem idu padestu untam, nu em chestuntam anukuntunara? So, veetlni aithe subhranga wash chesukondi. Endukante chaala minute fractions of seconds antaru kada. So, minute fractions lo kuda manaki enante particles untayi. Isaka rainbow chaala soft ga untayi. Beaches ga ela untundi ala untayi anamata. బాగా వాష్ చేసుకొని ఒకసారి వీటిని ఎండలో ఎండబెడితే కనుక చాలా కష్టం. సో ఇలా డ్రైనర్కి వేసి అలా పక్కన నీళ్ళలో పెట్టేస్తే ఇవి అవుతాయి. సో ఇవి ఇంతెంత ఉన్నాయి కదా, వీటిని అయితే మనం 2-2 pieces కింద 3-3 pieces కింద మనం అయితే చేసుకోవచ్చు. చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవచ్చు. వేసుకొని మీకు చూపిస్తాను. సో ఇలా మనం కొంచెం అంటే మిక్సీ నలగడానికి, అంటే నా దగ్గర ఈ టైప్ మిక్సర్ ఉంది కాబట్టి, బ్లెండర్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీరు మిక్సీ ఒకవేళ కొంచెం పెద్ద జార్ ఉంటే కనుక మీరు దాంట్లో చేసుకోవచ్చు. సో చూసారా మొత్తం కాడలు కొంచెం, ఇది ఒక ఏమంటారు ఒక కట్ట అండి, 10 rupees కి ఈ మధ్య కాలంలో మనకు దొరుకుతుంది కదా, ఒక 10 rupees కట్ట. ఒక 7-8 కాడలు అయితే ఉంటాయి ఇవి రూట్స్. సో మనం లీవ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇదిగో ఈ సైజ్ ఇలా కట్ చేసి వేసుకున్నా సరే ప్రాబ్లం అయితే లేదు. సో దీంతోపాటు మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఏంటంటే, ఒక 1 inch అల్లం ముక్క కట్ చేసింది, అండ్ తర్వాత చూసారా ఒక 5-6 వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూపించి డైరెక్ట్గా చూసారా ఒక 3 పచ్చిమిర్చి అనమాట. సో అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్, అంటే మనం తీసుకున్న చికెన్కి అకార్డింగ్లీ మీరైతే సాల్ట్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు కొద్దిగా వాటర్, అంటే ఇది నలగాలి కదా, సో కొంచెం వాటర్ వేసుకొని మనం ఏంటంటే మిక్సీ పట్టేసి నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు అది పేస్ట్ చేసేసుకున్నాక ఫస్ట్గా మనం అయితే కొంచెం పెరుగు వేసుకోండి ఒక పెద్ద బౌల్లోకి. ఒక పెద్దదంటే కొంచెం మనం చికెన్ మిక్స్ చేసుకోవడానికి ఉండేంతగా. సో కొంచెం మనం ఎక్కువ తక్కువ తీసుకున్నా పర్లేదండి, ఎందుకంటే ఈ మ్యారినేషన్ కొంచెం మనకి బిర్యానీలో కూడా యాడ్ చేసుకుంటాం. పెరుగు కొంచెం ఎక్కువ వేసుకున్న ఈ మ్యారినేషన్ అయితే మనం కంపల్సరీ బిర్యానీలోకి కొంచెం యాడ్ చేసుకుంటాం కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, చాలా అయితే టేస్ట్ ఉంటుందండి. సో లేదు మాకు బిర్యానీలో కొంచెం ఆథెంటిక్ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఏంటంటే జస్ట్ ఇలా మినిమం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మసాలా పేస్ట్. సో చూసారా మసాలా, అదే ఐ మీన్ గ్రీన్ మసాలా మనం కొత్తిమీర రూట్స్తో చేసుకుందనమాట. సో అది అంత ఫుల్ అంతా వేసేసి దాంతోపాటు కొంచెం వెనిగర్ అండి, కొంచెం చాలా చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ, డాష్ ఆఫ్ వెనిగర్ అంటారు చూడండి, చాలు అంతే వేసామా లేదా అన్నట్టు. ఇప్పుడు కొంచెం సోయా సాస్ చూసుకోండి, సోయా సాస్ కూడా. సో అంతే. ఇవి ఎందుకంటే ఇది కొంచెం వెరైటీ బిర్యానీ అన్నాను కదా, సో బిర్యానీ డైలీ మనం చేసుకుంటూనే ఉంటాం కానీ కొంచెం వెరైటీ ఉండాలి కదా. సో కొంచెం అంతా పసుపు, కొంచెం పసుపు అన్నమాట. ఎస్, సో ఒక 2-3 చిటికెలు పసుపు కూడా తీసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ అనేది మీరు ఫస్ట్ మసాలా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ ఈ కరివేపాకు కొత్తిమీర దాంట్లో వేసుకున్నాం కదా, సో గ్రీన్ చిల్లీ వాటిలో ఆ పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి. సో ఒక్కసారి మీరు చూసుకొని వేసుకోండి. సో ఒక్కసారి చేతితో కలిపేసుకోండి మీరు చక్కగా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా. సో మనం ఇలా కలుపుకున్నాక సాల్ట్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు సాల్ట్ సరిపోతుందంటే ఓకే, ఎందుకంటే సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం చికెన్ అన్నమాట, అంటే లైక్ మీరు బోన్స్తో కూడా తీసుకోవచ్చు. సో బోన్స్తో కూడా తీసుకోవచ్చు. వేసామమ్మీ ఇది ఎంతో ఉండదండి, అరౌండ్ ఒక 200-250 grams ఉంటుందేమో, ఎందుకంటే మేము ఫస్ట్ టైం చేస్తున్నాను. సో కంపల్సరీ బాగా వస్తుందని నాకు తెలుసు, ఆల్రెడీ నేను బయట ఒకసారి తిన్నాను, ఆ రెసిపీ నేను తెచ్చుకున్నాను అనమాట, అడిగి తెచ్చుకున్నాను. సో ఇక్కడ కూడా కాదు, బెంగళూరులో నేను టేస్ట్ చేసిన రెసిపీ అనమాట. సో ఇది, సో ఇలా మీరు ఇది పక్కన పెట్టేసుకోండి కొంచెం పెట్టుకొని, అంటే మీరు ఇది దీనికి బోన్లెస్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది, లేదా థై బోన్ ఉంటుంది చూడండి మీకు జాయింట్స్ ఉండే కదా, జాయింట్స్ దగ్గర పీసెస్ అయితే కూడా చాలా బాగుంటుంది. నేను తీసుకుంది అయితే బ్రెస్ట్ బోన్లెస్ పీసెస్ని, కొంచెం ఒక 1/2 kg వరకు ఉన్న బ్రెస్ట్ బోన్లెస్ పీసెస్ని నేను కట్ చేసి అయితే తీసుకున్నాను. ఓకేనా, సో మీడియం సైజ్ బైట్ అనమాట. మనకి ఏంటంటే ఫ్రైలో చేసుకుంటాం చూసారా ఆ టైప్లో, ఎందుకంటే ఇది మనం నెక్స్ట్ ఫ్రై కూడా చేయాలి. సో మీరు ఏం చేయాలి, ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్ తెలుసుకోవాలంటే క్రేజీ ఫుడ్స్ విత్ కిరణ్ అనే ఛానల్ని లైక్ చేయాలి, దాని తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి వెరైటీ రెసిపీస్ చూపిస్తున్నందుకు. సో వాళ్ళు కూడా ట్రై చేయాలి కదా, మీరు ఒక్కరే చేసుకుని తినేస్తే ఎలా అండి, అందరికీ తెలియాలి కదా, అందరూ ఈ టేస్ట్ని ఆస్వాదించాలి కదా. సో ఈ టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. సో అంటే మా మమ్మీ ట్రై చేశారు, ఫస్ట్ చేసేసారు ఆవిడ ఆల్రెడీ,
బట్ నేను నా పర్యవేక్షణలో చేయడం ఫస్ట్ టైం అనమాట నాకు. సో మా మదర్కి అయితే ఇది బాగానే తెలుసు రెసిపీ, సో డోంట్ వరీ. సో దీన్ని అయితే ఒక 10 to 20 minutes లేదా 15 to 20 minutes దీన్ని అయితే సోకప్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే మ్యారినేషన్ దీనికి పట్టాలి కాబట్టి ఒక 15 to 20 minutes దీన్ని ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. వెరైటీ చికెన్ బిర్యానీ కోసం మనం అయితే ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకొని చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా. ఒక 15 to 20 minutes తర్వాత ఇలా ఉంటుంది, కొంచెం వాటర్ అది ఊజ్ అవుట్ అవుతుంది ఎందుకంటే చికెన్లో ఉంటుంది కదా అది బయటకు వచ్చేసింది. సో ఒక అంగారు పడకుండా ఒకసారి బాగా కలిపేసుకోండి. మిక్స్ చేసేసుకున్నాక మీరైతే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి, బట్ నేనైతే అంత ఆయిల్ ఇంట్రెస్ట్ చూపించను. సో మీరైతే డీప్ ఫ్రై ఆలోచించుకోండి, మీ ఇష్టం, నేను డీప్ ఫ్రైకి అంత ఇంట్రెస్ట్ చెప్పను. సో షాలో ఫ్రై టైప్లో అనమాట. సో ఒక్కొక్క పీస్ మసాలా వేయకుండా, ఓకే, మసాలా లేకుండానే ఒక్కొక్క పీసు సెపరేట్గా పెట్టుకొని వేసేసుకోండి. ఇలా అవి వేగుతూ ఉండాలన్నమాట. సో డోంట్ ఓవర్ క్రౌడ్ ద ప్యాన్ ఆల్సో. సో ప్యాన్ మీద మీరైతే ప్యాన్ ఈ చికెన్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే సరిగా కుక్ అవ్వవు. సో అందుకని ఓవర్ క్రౌడ్ చేయకుండా సో ఇలా వేసేసుకొని జస్ట్ మళ్ళీ మీరు తర్వాత ఫ్లిప్ ఆన్ చేసుకోవచ్చు. ఒక 2 minutes లో టు మీడియం ఫ్లేమ్లో కనుక మీరు అడ్జస్ట్ చేసుకొని 2 to 3 minutes మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది చికెన్ వేగిందా వేగలేదా అని. సో అలా వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా చేసుకున్నాక ఒక పీస్ అయితే మీరు టర్న్ చేసి చూసుకుంటే ఇలా రెడ్డిష్ స్పాట్స్లా రావాలన్నమాట. సో అప్పుడు మీరైతే ఒకసారి అన్నీ తిప్పేసుకోవచ్చు. సో కంగారు పడకండి మొక్క ఉడికిందా లేదా అని. మీకు 70% కనుక మీకు మొక్క ఉడికింది అంటే కనుక డెఫినెట్లీ బిర్యానీలో కూడా మిగిలింది ఉడుకుతుంది, ఎందుకంటే బిర్యానీలో పీసెస్ వేస్తాం కాబట్టి. సో చికెన్ బిర్యానీ వెరైటీగా చెప్పినప్పుడు వెరైటీగా రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో మీరైతే కమెంట్ చేసి మీరే చెప్తారు చాలా బాగుంది అని. సో ఇలా అన్నీ ఒకసారి తిప్పేసుకొని లో టు మీడియం లేదా మీడియం టు హై ఫ్లేమ్ అయితే మీరు దగ్గర ఉండాలి, లేదు లో టు మీడియం అయితే మీరు కొంచెం అటు ఇటు వెళ్ళి ఏదైనా పనులు చేసుకున్నా కూడా నో ఇష్యూస్ అన్నమాట. సో అన్నీ అలా తిప్పేసుకొని ఇంకొక 2 to 3 minutes మీరు కుక్ చేసుకోండి. ఈ వాటర్ అంతా వచ్చింది చూసారు, ఈ వాటర్ అంతా ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ రిలీజ్ చేసింది. సో ఈ వాటర్ కూడా మనకి ఇవాపరేట్ అయిపోతాయి అన్నమాట ఈలోపు. సో ఇలా కుక్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇంకా కుక్ అవ్వలేనట్టే ఉంటుంది, కానీ కుక్ మనకి ఒక 50 to 60% లేదా 60 to 70% కుక్ అయినా సరే మనకి చాలు, ఎందుకంటే బిర్యానీలో కూడా ముక్క మగ్గుతుంది కాబట్టి. సో ఒకసారి మీరు కలిపి చూసుకుంటే మీకు తెలుస్తుంది, చూడండి అది ఆల్రెడీ కుక్ అయింది, తిన్నాం మేము, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో అంటే ఇవి కొంచెం పక్కన తీస్తే నేను ఒకటి 2 నోట్లు వేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనం పక్కకు తీసేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ ఎందుకంటే కొంచెం ఇంకా కొంచెం బ్యాచ్ మిగిలిపోయింది కదా, ఆ బ్యాచ్ మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పి. సో పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేసేసుకొని సేమ్ ఇలాగే కుక్ చేసుకోండి. ఒక 3 to 5 minutes మీకు ఈ కుకింగ్ అయిపోతుంది, లేదా 6 minutes హార్డ్లీ టైం పడితే. ఇప్పుడు ఒక పక్కన మనకి ఈ ప్యాన్ మీద ఈ చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది, ఈలోపు మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, అందుకనే పక్కన బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ అయితే మనం తయారు చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిర్యానీ హండీ టైప్లో ఏదైనా పెట్టుకోండి. సో పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలన్నమాట, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యే కంపల్సరీ నేనేం కాదు. సో నెయ్యి అయితే వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం రెగ్యులర్గా బిర్యానీకి చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్లో సంబంధించినవి వేసుకుంటాం అన్నమాట 1 by 1 ఇప్పుడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలన్నమాట. ఫస్ట్లీ స్టార్ అనీస్ అంటాం కదా అవి 2, దాంతోపాటు మరాఠీ మొగ్గలు 1 అండ్ ఇలాచీ యాలక్కాయలు 1, గ్రీన్ ఇలాచీ అండి ఇది. నెక్స్ట్ మనకి ఏంటంటే జాజి పువ్వు అంటారు కదా, జాపత్రి జాజి పువ్వు అంటారు కదా ఆ టైప్లో, ఇది నాకు కరెక్ట్గా పేరు ఐడియా లేదు, జైఫల్ అంటారు హిందీలో అది తెలుసు నాకు. సో పక్కన ఇది అవుతుంది, ఓ పక్కన ఇది, తర్వాత దాంతోపాటు బిర్యానీ ఆకులు. సో బిర్యానీ రెసిపీ చేసుకున్నప్పుడు బిర్యానీ ఆకు వేసుకోకపోతే ఎలాగా. సో ఇది వేసుకోండి అండ్ అప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకే కొంచెం మనం దాల్చిన చెక్క వేసుకోవాలి, దాల్చిన చెక్క అంటే సినమన్ స్టిక్ అనమాట, చూసుకోండి 1-2 inches ఉన్నాయి. సో దాల్చిన చెక్క వేసుకోండి, అంటే ఈ ఆయిల్స్ అన్నీ అరోమా అన్నీ కూడా దాంట్లోకి మనకు రిలీజ్ అవ్వాలన్నమాట. కొంచెం అంతా లవంగాలు, లవంగాలు కూడా 8 to 9 ఉంటాయి. సో వేసుకొని వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే లైక్ ఏంటంటే ఆయిల్స్ రిలీజ్ చేస్తాయన్నమాట, ఒక 30 seconds అన్న సరే రిలీజ్ అవ్వాలన్నమాట. సో ఒకసారి కలుపుకోండి బాగా. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో అన్ని స్లైసెస్గా చేసుకున్నవే, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, మీ కారం
చూసుకోండి, మీరు కారం ఎంత తింటారనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది పచ్చిమిర్చి అనేది. సో ఆయిల్ ఆయిల్లోనే ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. ఆనియన్ కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి, ఇది స్లైసెస్గా చేసుకుందనమాట. సో ఈలోపు మధ్య మధ్యలో దీన్ని తిప్పలేదు అనుకోండి, కొంచెం ఇబ్బంది పెడుతుంది మనల్ని, అందుకని చెప్పేసి ఒకసారి తిప్పేసుకోండి. ఇది ఏంటి ఇంకా ఎక్కువసేపు కాల్చుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఉత్తిగా తింటే కూడా బాగుంటుంది కదా. సో ఒకసారి పొట్ల పడేద్దాం లోపలికని చెప్పేసి. సో ఇది ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వగానే వెంటనే టొమాటోస్ వేసుకుందాం. సో ఇప్పుడు కొంచెమంతా జీడిపప్పు, అంటే ఒక 8 to 9 ఇవి జీడిపప్పు గుళ్ళు అంటాం కదా. సో అవి రెండు బద్దలు అంటుకొని ఉంటాయి కదా అవి, అంటే ఇంట్లో ఇప్పుడు అదే ఉంది, డ్యాన్స్ చేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు లోపల. ఆ జీడిపప్పు వేగడానికి ఎంతో టైం పట్టదండి, ఒక 30 seconds హార్డ్లీ. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక 30 seconds మనకైతే అయిపోతుంది. అండ్ దీని పక్కన మరో పక్కన లో ఫ్లేమ్లో అలా అవుతూనే ఉండనివ్వండి, తిప్పుకోండి అలా. కొంచెం అంతా చారింగ్ రావాలి, చారింగ్ అంటే కొంచెం బ్లాక్గా వస్తే కనుక ఉత్తిగా తినేయచ్చు. బిర్యానీకి వేసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ రేంజ్లో తీసేసుకోవచ్చు, లేదు ఉత్తిగా తింటామంటే కొంచెం ఇంకా మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఉత్తిగా తినడానికి టేస్ట్ నేను చూడాలి కదా, నేను చూసి మీకు చెప్పాలి కదా ఎలా ఉంటుందో. సో కొంతమంది అయితే ఆయిల్ వేసుకుంటారండి బిర్యానీకి, మేమైతే ఓన్లీ ఇదే నెయ్యితోటి, ఆ ఫ్లేవర్ ఆథెంటికేటెడ్గా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పి కొంచెం ఇది లైట్గా మనకి జీడిపప్పు మీద రంగు వస్తూ ఉంటుంది ఆ టైంలో మనం అయితే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయినా టొమాటో గారిని వేసేసుకోవచ్చు అనమాట. సో చూసారా లైట్గా మనకి కలర్ వచ్చింది జీడిపప్పు మీద ఇక్కడ, తర్వాత ఇదిగో ఇక్కడ. సో లైట్గా జీడిపప్పు మీద మనకి కలర్ వస్తే చాలు, ఇదిగో హియర్. సో లైట్ వచ్చిన తర్వాత వెంటనే మనం టొమాటో వేసుకోవచ్చు, ఒక చిన్న టొమాటో. దాంట్లోకే కొంచెం కొత్తిమీర, పీసెస్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక 2 spoons అనుకోండి చిన్నగా, లేదా 1 spoon సరిపోయింది మీకు, వేసుకొని జస్ట్ మిక్సీ టాప్. సో ఇప్పుడు ఈ టైంలో మనకి టొమాటో కూడా కొంచెం మగ్గింది అనగానే వెంటనే ఏంటంటే, మనం ఇందాక ఆల్రెడీ చేస్తున్నప్పుడు మసాలా తీసేసి విడిగా ఓన్లీ పీసెస్ మాత్రమే వేసుకోండి అన్నాను కదా. సో ఎందుకంటే ఇందుకే ఈ మసాలా ఇప్పుడు ఇందులోకి వెళ్తుంది అన్నమాట. సో ఈ మసాలా ఇప్పుడు యాడ్ చేసుకుంటే దీంట్లో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి కదా. ఈ ఇందులో ఈ బౌల్లో ఉన్న మసాలా ఏది వేస్ట్ చేయనండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే అందులో వాటర్ వేసి కొంచెం ఇందులోకి తిప్పేస్తాం అన్నమాట, ఎందుకంటే ఎలాగో రైస్కి వాటర్ వేయాలి కదా బిర్యానీ రైస్కి, సో బిర్యానీ కుక్ అవ్వడానికి. సో డెఫినెట్లీ మనం ఆ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా అయిన తర్వాత, అంటే పచ్చివాసన పోయే వరకు మసాలా మనం మిక్స్ చేసుకున్నాక, అంటే కుక్ చేసుకున్నాక, ఇప్పుడు ఆల్రెడీ మనం హాఫ్ కుక్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి. ఇది అరౌండ్ ఒక 250 grams ఉంటుందండి, ఈజీగా 250 to 200 to 250 ఉంటుంది. మీరు అంటే మీకు తగ్గట్టు మీరు కొంచెం ఇంకా ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు చికెన్ అదిను. సో నేనేంటంటే ఇప్పుడు మా ఇంట్లో ఎవరో తిన్నంటున్నారు, భయపడుతున్నారు నా రెసిపీకి, బట్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇలా గ్రీన్గా ఉండేది తినలేదు, నేను తిన్నాను కానీ. సో ఇప్పుడు సో ఈ గ్లాస్తో మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నామండి. సో ఈ గ్లాస్ రైస్కి, సో ఈ గ్లాస్తోటే 1.5 glasses వరకు వాటర్ తీసుకోవాలి. అది కూడా మేము ఆల్రెడీ ఇక్కడ మసాలా వేసింది ఉంది కదా, అందులోనే మేము వేసేసామన్నమాట, ఎందుకంటే మసాలా టేస్ట్ బాగుంటుంది కదండి. సో అది వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక. సో ఈ టైంలో మనం హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే కనుక త్వరగా ఉడికొస్తుంది, ఉడికి రాగానే మనకి రైస్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సో దీనికి ఏంటంటే మా మమ్మీ ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా ఆబ్వియస్లీ ఇదే వేస్తారు, దాని పేరు ఏంటది, క్రిస్టల్ సాల్ట్. సో కొంచెం బిర్యానీకి తగ్గట్టే వేసుకోండి. ఈలోపు బియ్యం అయితే ఏంటంటే పచ్చి బియ్యమే ఆల్రెడీ క్లీన్ చేసి వాష్ చేసి మనకు ఆల్రెడీ బాస్మతి రైస్ అలా దొరికేస్తున్నాయి కదా, ఇందులో కొంచెం ఒక 1 spoon అంత నెయ్యి వేసుకొని, సో జస్ట్ మీరు ఒకసారి మిక్సప్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు బిర్యానీ కుక్ అయిన తర్వాత సపరేట్గా మనకి ప్రతి రైస్ కూడా పొడి పొడిగా రావడానికి ఇది ఒక చిన్న టిప్ అండ్ ట్రిక్ అన్నమాట. సో ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, సో ఈ బాయిల్ అవుతున్న దాంట్లోనే మనం రైస్ అయితే వేసేసుకోవాలి. సో 1 glass రైస్ అండి ఇది, 1 glass రైస్కి 1.5 glasses వాటర్ వేసుకున్నాం, దాంతోపాటు ఒక 250 to 300 grams లేదా 200 grams అయినా మీరు చికెన్ అయితే ఫ్రై చేసి తీసుకోవచ్చు. ముందుగా ఒకసారి వేసేసి జస్ట్ నార్మల్గా కలపండి, ఇంకెక్కువ కలిపితే బాస్మతి రైస్ పెద్దగా ఉంటుంది కదా అదైతే బ్రేక్ అయిపోతుంది అనమాట, అందుకని జస్ట్ కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 to 20 minutes మనకి ప్రిపేర్ అయిపోతుంది. బట్ బిఫోర్ దట్ ఏంటంటే మనకి కొంచెం సాల్ట్ చూసుకోండి,
మీకు బిర్యానీకి సాల్ట్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఈ టైంలో సాల్ట్ లేదా పచ్చిమిర్చి కూడా మీకు అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకోండి, కొంచెం మీరైనా పచ్చిమిర్చి చీరికలు ఫ్రెష్ వేసేసుకోవచ్చు, ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కొంతసేపు అలా దాని అంతటా దాన్ని పని చేసుకొని ఇద్దాం. సో ఒక 20 మినిట్స్ తర్వాత మనం చూసుకుంటే కనుక ఒకసారి ఓపెన్ చేసాము. మధ్య మధ్యలో ఒకసారి కలపాలంటే అండి, సో మధ్యలో అయితే మా మమ్మీ కలిపారు. సో చూసారా ఎంత యమ్మీగా ఉందో. చూసుకోండి ఒకసారి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. సో ఇది చికెన్ పీస్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ. సో ఇది నేను మీకు చికెన్ పీస్ కూడా నేను ఒక ప్లేట్లో పెట్టుకొని మీకు ఉడికిందా లేదా ఏంటనేది నేను మీకు చూపిస్తాను. చూసారా పొగలు పొగలు కక్కే మనకి వెరైటీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. విత్ చిల్డ్ రైతాతో తింటే చాలా బాగుంటుందండి. చికెన్ ఉడికిందా లేదా మీకు ఇప్పుడు చూపిస్తారు చూడండి మా మమ్మీ. సో అది కాలుతుంది కదా, అలాగే ఉంటుంది. సో ఒక్కసారి అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీరే మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పి స్పెషల్గా చేసుకుని తింటూ ఉంటారు. స్పెషల్ అకేషన్స్లో చాలా అంటే కొంచెం శ్రమకి తగ్గ ఫలితం అయితే డెఫినెట్లీ ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో మీరైతే ఏం చేయాలి, క్రేజీ ఫుడ్స్ విత్ కిరణ్ అనే ఛానల్ని లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. మీరు మా క్రేజీ ఫుడ్స్ విత్ _కిరణ్ అనే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ మీ రెసిపీ పిక్స్ని మా అకౌంట్కి ట్యాగ్ చేయొచ్చు కూడా. ఇంకా మరెన్నో ఇలాంటి ఈజీ రెసిపీస్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా మా గంటను టంగ్ అని కొట్టండి. అదేనండి, మీకు వీడియో నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ మీ మొబైల్లో ఉంటాయి. వస్తా మళ్ళొస్తా నెక్స్ట్ వీడియోతో వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు క్రేజీ ఫుడ్స్ విత్ కిరణ్.